అమాయక చక్రవర్తి ఫేస్ పెట్టి తెగ నటించేస్తున్నారు. మద్యం బాటిల్ పీకల దాకా బిగించి కంగాలి డ్రైవింగ్ తో దడ పుట్టిస్తున్నారు. మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరకల్లు దాని గంతే తన సరా దాగిచిందే తా మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగు భూతంటే ఎందుకంత చులకన, ఆగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే వందన్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. కళ్ళు దాన్ని కట్టేస్తాం సరా. హైదరాబాద్ డ్రంకన్ డ్రైవ్ లో ఇలాంటి యాక్టింగ్ రాయుడు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు మందుబాబులు ఏమాత్రం సహకరించలేదు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పుడు అమాయక ఫేస్ పెట్టి గాలి వదలమంటే రివర్స్ లో పీలుస్తూ ముప్పు తిప్పలు పెట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు, చెక్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇదే టైప్ లో హింస పెట్టారు. అదే సమయంలో మద్యం మత్తులో కారు నడుపుతూ అక్కడికి వచ్చిన వినోద్ అనే వ్యక్తి పోలీసుల ముందు వేరే లెవెల్లో యాక్టింగ్ చేసేశాడు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు సివిల్ పోలీసులు వచ్చి వినోద్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో చెప్పడంతో ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు చేసిన టెస్ట్ లో 143% ఆల్కహాల్ ఉన్నట్టు తేలింది. మొత్తం 20 వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇందులో 14 కార్లు, 6 బైకులు ఉన్నాయి. మొత్తము 20 వాహనాలు స్వాధీనం చేసుకుని జరిగినది. తాగి వాహనాలు నడిపే వారి యొక్క వాహనాలు 14 కార్లు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళకి సోమవారము కౌన్సిలింగ్ నిమిత్తము బేగంపేట టీటీఎన్కు హాజరు కావాల్సిందిగా తెలియపరిచినాము. మంగళవారము 4th MM కోర్ట్ ఎర్రమంజిల్ పంజగుట్టనకు హాజరు కావాల్సిందిగా తెలియపరిచి వాళ్ళని కారు స్వాధీనపరచుకోవాలనేది.